Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ పెన్షన్స్కు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది సో అప్డేట్ గురించి అయితే చెప్తాను చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను అలాగే మనకు రేషన్ కార్డులో పేరున్నా కానీ పెన్షన్స్ అనేది తొలగిస్తున్నారు సో తొలగించడానికి కారణం ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే చాలా మంది ఈ విషయాలు అయితే తెలుసుకోవాలి నెక్స్ట్ మంత్ నుండి పెన్షన్ అనేది తొలగిస్తున్నారు సో ఎందుకు తొలగిస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటు అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్లో క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మిస్ కాకుండా చూడవచ్చు లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్కు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి అలాగే మనకు పెన్షన్స్ అనేవి వాలంటీర్లు అనేవాళ్ళు ప్రతి నెల ఒకటో తేదీ అయితే మన ఇంటికి తీసుకుని వచ్చి పెన్షన్స్ అయితే ఇస్తారు బట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నెల అంటే జూన్ నెలలో ఏంటంటే పెన్షన్స్ అనేవి తొలగించిపోతున్నారు సో ఎందుకు తొలగించబోతున్నారు మనకు ఏపీ ప్రభుత్వం అనేది ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ అని చెప్పేసి పథకాన్ని అయితే ఎప్పుడో స్టార్ట్ చేసింది బట్ ఇప్పుడు మనకేందంటే ఒక రేషన్ కార్డు పైన ఒకరికంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఉన్నట్టయితే మనకు తొలగిస్తున్నారు సో ఎందుకు తొలగిస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము అలాగే కొంతమందికి ఏపీ ప్రభుత్వం కొన్ని వెసలుబాట్లు అయితే ఇవ్వనుంది సో ఆ వెసలుబాట్లు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మన ఏపీ ప్రభుత్వం ఎవరికి వెసలుబాటు కల్పిస్తుంది చూద్దాము మనకు ఒక రేషన్ కార్డు మీద ఇద్దరు వృద్ధులు పెన్షన్ అయితే తీసుకుంటుంటారు అలాగే ఒక రేషన్ కార్డు మీద ఏంటంటే ఒక వృద్ధురాలు ఒక వితంతురాలు అయితే పెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు సో అలాంటి వారిని ఒకరినైతే తొలగిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది సో అలాగే మనకు ఎవరికి వెసలబాట్లు కనిపిస్తానైతే ఇప్పుడు చూద్దాము మన ఏపీ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే క్యాన్సర్ బాధితులకు అలాగే వికలాంగులకు వీళ్ళందరికీ పెన్షన్స్ అయితే ఇస్తున్నాము వీళ్ళందరూ కూడా రెండవ పెన్షన్ పొందుతున్న రేషన్ కార్డులో ఉంటే వాళ్లకు ఎటువంటి కష్టం లేకుండా వాళ్లకు నెక్స్ట్ మంత్ కూడా పెన్షన్ అయితే వస్తుంది అంటే ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు మాత్రం పెన్షన్ అయితే తీసేయరు వాళ్లకు పెన్షన్కు సంబంధించి అన్నీ వస్తాయన్నమాట సో మనకు ఒక ఒక రేషన్ కార్డులో ఇద్దరు వృద్ధులు ఉన్నారనుకోండి ఒక వృద్ధురాలు ఒక వితంతురాలు ఉన్నారనుకోండి వాళ్ళల్లో ఎవరికైతే వయసు ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే పెన్షన్ అయితే తీసేయరు వాళ్ళల్లో ఎవరికైనా వయసు తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకైతే పెన్షన్ అయితే తీసేస్తారు సో మనకు ఈ పెన్షన్ అనేది ఈ మే పదహైదవ తేదీనైతే తీసేయనున్నారు సో జూన్లో ఎవరైతే ఉంటారో వృద్ధులు కౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్లకు పెన్షన్ అనేది ఇస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో దీనికి సంబంధించి మనకు ఈనాడు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ ఏంటి ఆ వివరాలు అయితే చూద్దాము తర్వాత దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చెప్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఒక రేషన్ కార్డుకు ఒకటే పెన్షన్ రెండవది ఉంటే తొలగింపే దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు మినహాయింపులు ఒక రేషన్ కార్డుకు ఒకటే పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు తీసుకుంటే ఒక పెన్షన్ను రద్దు చేయనుంది దివ్యాంగ కిడ్నీ వ్యాధిగ్రస్తుల డయాలసిస్ రోగులు డి డిఎంహెచ్ఓ క్యాన్సర్ దయా దయా దళామియా పక్షవాతం పెన్షన్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది ఆధార్ కార్డు ప్రజాది ప్రజాకా సాధికార సర్వే నవశకం సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది వాటిని పంచాయతీలు వార్డుల వారీగా విభజించి పురపాలక కమిషనర్ ఎంపీడీఓలకు పంపింది ఈ నెల పదహైదవ తేదీలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పెన్షన్ను రద్దు చేయాలని సూచించింది పరిశీలన బాధ్యతను వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ రాజబాబు ఆదేశాలు జారీ చేశారు సో నేను చెప్పేది అదే ఫ్రెండ్స్ ఒక కార్డు మీద ఇద్దరు వృద్ధులు కనుక ఉన్నట్లయితే అలాగే ఒక వృద్ధురాలు ఒక వితంతురాలు ఉన్నట్లయితే వాళ్లను ఒకరిని మాత్రమే తొలగిస్తున్నారు ఏపీ ప్రభుత్వం అలాగే మనకు చూసుకున్నట్లయితే వికలాంగులు ఉన్నారనుకోండి ఒక కార్డు మీద ఒక వృద్ధురాలు అలాగే ఒక వికలాంగులు ఉన్నారనుకోండి వాళ్ళనైతే తొలగించడం లేదు వికలాంగులకు వచ్చే పెన్షన్ వికలాంగులకు వస్తుంది అలాగే వృద్ధురాలకు వచ్చే పెన్షన్ వృద్ధురాలకు వస్తుంది అలాగే వితంతురాలు అలాగే ఒకరు వితంతురాలు అలాగే ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ అనుకోండి వాళ్ళని కూడా తొలగించడం లేదు సో ఎవరైతే ఇద్దరు వృద్ధులు ఒకరు వృద్ధులు అలాగే వికలాంగులు ఉంటారు ఒక రేషన్ కార్డు మీద అలాంటి వారిని అయితే ఏపీ ప్రభుత్వం అయితే తొలగిస్తుంది అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని అయితే తొలగించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే క్యాన్సర్ బాధితులకు అలాగే వికలాంగులకు మాత్రం ఈ పెన్షన్ అయితే తొలగించడం లేదు వాళ్ళకైతే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు చాలామంది ఈ అప్డేట్ అందక మనకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాకు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే పెన్షన్ వస్తుందని చెప్పేసి అనుకుంటుంటారు సో అలాంటి వారికి ఇన్ఫర్మేషన్ తెలియగా చాలామంది ఇబ్బంది అయితే పడుతుంటారు సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు వృద్ధులు ఉంటారో వాళ్లకు మాత్రమే పెన్షన్ అయితే తొలగిస్తున్నారు అలాగే ఒక విత వృద్ధురాలు వితంతురాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా పెన్షన్ అయితే తొలగిస్తున్నారు సో ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్